Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పివి సింధుకు జగన్ ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? ఏపీకి చెందిన స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు జగన్ సర్కార్ నజరాన ప్రకటించింది. రాష్ట్రంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా విశాఖలో ఆమెకు 2 ఎకరాల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఈ స్థలంలో అకాడమీ ఏర్పాటు చేయనున్నారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించింది. విశాఖ గ్రామీణ మండల పరిధిలోని చిన్న గదిలిలో 72/11, 83/5, 83/6 సర్వే నంబర్లలో పశు సంవర్ధక శాఖకు చెందిన 3 ఎకరాల్లో 2 ఎకరాలను క్రీడలు యువజన వ్యవహారాల శాఖకు, 1 ఎకరాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదలాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. క్రీడలు యువజన వ్యవహారాల శాఖ ఆ 2 ఎకరాలను పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీ కోసం ఇస్తుంది. అకాడమీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, 3 ఏళ్ల కాలానికి ఐటీ రిటర్నులు సమర్పించడంతో పాటు నిబంధనల ప్రకారం మిగతా షరతులన్నీ పూర్తి చేశాక ఆ భూమిని పివి సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి బదలాయిస్తారు. బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి స్థలం కేటాయించిన సీఎం జగన్కు పివి సింధు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడాభివృద్ధి కోసం సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని, విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ లేనందున అక్కడ అత్యున్నత స్థాయి మౌలిక వసతులతో అకాడమీ ఏర్పాటు చేయాలని భావించినట్లు సింధు తెలిపారు. కరోనా మహమ్మారి తగ్గగానే అకాడమీ నిర్మాణం పనులు మొదలవుతాయని వెల్లడించారు. తొలి దశలో అకాడమీ నిర్మిస్తామని, తర్వాతి దశలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదన ఉందని అన్నారు. తానింకా ఆడుతున్నానని, ఆట నుంచి రిటైర్ అయిన తర్వాత అకాడమీలో శిక్షణ బాధ్యతలు చేపడతానని సింధు తెలిపారు. ప్రభుత్వం అడిగిన అన్ని వివరాలు త్వరలోనే అందజేస్తామని తెలిపారు.